हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल स्टडी टू जॉब फ्रेंड्स मैं तेलुसुकुने कोर्स एंटो चूद्दाम फ्रेंड्स मैं तेलुसुकुने कोर्स ट्रावेल एंड टूरिज्म अनेदी प्रयाणिकुलकु वारी सेलवुल्लो विविध रकाल विहार यात्रालु दर्शिंचडानिकि तगिन रूट मैप्नु रूपोंदिस्तू चूडदगिन प्रदेशालनु गैड चेस्तू उल्लासवंतंगा उंडेला ट्रावेल नु निर्णयिस्तुंदि। ఈ కోర్సు పూర్తి చేసిన వారు వివిధ రకాల దేశాల సాంప్రదాయాలను అలవాట్లను తెలుసుకొని ఆయా ప్రదేశాలకు అనుగుణంగా పనిచేస్తారు। రోజు ప్రక్రియ వీరు రోజు చేసే పని ఏంటో చూద్దాం। ఈ ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగంలో భాగంగా వివిధ రకాల దేశాలలోని ప్రదేశాలకు ప్రయాణిస్తూ ఉంటారు। ఒక్కోసారి కుటుంబం వదిలి కొన్ని రోజుల పాటు వేరే ప్రదేశాలలో ఉండవలసి ఉంటుంది। కోర్స్ చేయాలంటే ముందుగా 10వ తరగతి పూర్తి చేయాలి। ఆ తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి। ఏ గ్రూప్ వారైనా అన్ని గ్రూపుల వారు అర్హులు। ఆ తర్వాత యూనివర్సిటీ వారు నిర్వహించే అర్హత పరీక్ష మౌలిక పరీక్ష ఉంటుంది। ఆ పరీక్ష అయిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ టూరిజం 4.5 సంవత్సరాలు ఉంటుంది। ఈ కోర్స్ చేయడానికి కావాల్సిన నైపుణ్యాలు ఏంటో చూద్దాం। మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ను కలిగి ఉండాలి। ఎదుటి వ్యక్తులకు అర్థమయంతంగా ప్రభావవంతంగా వ్యవహరించగలగాలి। టూరిజం రంగానికి సంబంధించిన ప్రస్తుత పరిణామాలను అవగాహన చేసుకోవాలి। ఇంటర్పర్సనల్ స్కిల్స్ ని పెంపొందించుకోవాలి। ప్రయాణాలంటే ఆసక్తిని కలిగి ఉండాలి। దేశ విదేశాల్లో పర్యటించడానికి సిద్ధంగా ఉండాలి। ఫ్రెండ్స్ కోర్స్ ఫీజు ఎంత ఉంటుందో చూద్దాం। సంవత్సరానికి 35,000 నుండి 75,000 వరకు అలాగే అంతకన్నా ఎక్కువ కూడా ఉంటుంది। ప్రారంభ వేతనం ఎంత ఉంటుందో చూద్దాం। సాలరీ జాబ్ వచ్చిన తర్వాత రీజనల్ గైడ్స్ కు 10,000 నుండి 15,000 వరకు ప్రతి నెల ఉంటుంది। క్లర్క్ 15,000 నుండి 20,000 వరకు ప్రతి నెల ఉంటుంది। రీజనల్ మేనేజర్ కు 18,000 నుండి 30,000 వరకు ఉంటుంది ప్రతి నెల। పని చేయి సమస్తలు ఈ కోర్స్ చేసిన తర్వాత ఇక్కడ పని చేయొచ్చో చూద్దాం। గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ ట్రావెల్ ఏజెన్సీస్ టూర్ ఆపరేటర్స్ ఎయిర్లైన్స్ టూరిజం మార్కెటింగ్ మేనేజర్లు విద్యా సంస్థలు కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం। వైఎస్ఆర్ నితిమ్స్ హైదరాబాద్ ఐఐఐటిటి ఎం నెల్లూరు। ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్నో మంచి వీడియోలు చూడండి।